తప్పేమంది తీ బుక్ చూపించా చదువుకుంటుంది ఏదో రాసుకుంటుంది సీక్రెట్ గా ఓకే ఇగోండి ఏముందిందా అని చూద్దాం అని చెప్పి వచ్చా చూడండి ఫ్రై చికెన్ ఏట్ కాంబినేషన్ ఏట అంటనా ఇది అన్నంలో కలుపుకొని చికెన్ కలుపుకొని పక్కన టమాటా పిక్కలు పెట్టుకోండి తయారు చేసింది ఏనా కొన్నిదేని పెట్టుకోండి పక్కన పెట్టుకోండి అంటే చికెన్ కూర తింటూ పిక్కలు తినాలా అన్నం కలిపి వేడి వేడిగా క్యారెట్ పొడలేక రెడీ అయిపోయి మా ఆయనతో బాగోని అని రెండు కట్ కట్ లడించి తినేసి వెళ్ళిపోయారు మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ తో నవ్య ఆంధ్రాలు అన్నారు నేనైతే బాగున్నాను నేనైతే బ్రేక్ అయితే అయిపోయింది ఆ బుజ్జి కూడేమో పొద్దున్న పొద్దున్న తినేసి టిఫిన్ అయిపోయింది ఇప్పుడు నేను చేసుకొని తినాలి మా ఆయన అయితే గవ్వ తినేసి స్పెషల్గా ఎగ్ ఆమ్లెట్ చేయించుకో ఎగ్ దోశ ఏదో తెచ్చుకొని తిన్నారు సరే తినలే అనేసి ఊరుకున్నాను కూర ఇచ్చారు దానికి ఇడ్లీ తెచ్చుకున్నారు ఇడ్లీ ఒకటి ఎగ్ దోశ తెచ్చుకున్నారు ఇంకొండి దాంట్లో రెండు ఇడ్లీలు మిగిలిపోయాయి అండ్ బొంబాయి చట్నీ కూడా వండిపోయింది ఇప్పుడు దాన్ని చపాతి కొద్దిగా గోధుమ పిండి ఉంది గోధుమ పిండి ఇక్కడ ఉంది ఇప్పుడైతే నేను కొద్దిగా కొద్ది చపాతీలో చేసుకొని తినేస్తాను చపాతి ముద్ద ఇదో చపాతి ఇది రెండు చపాతీలకు తగ్గర నేను కలుపుకున్నాను చాలు ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ ఉంది కదా వేస్ట్ కదా మళ్ళీ ఒకటి రెండు ఇడ్లీలు ఉన్నాయి సరిపోద్ది నాకు అలాగే బొంబాయి చట్నీ కూడా ఉంది సరిపోతుంది మళ్ళీ అన్నీ చేసుకోవడం వేస్ట్ కదని మరి చేసుకోవట్లే ఇది ఫైనల్గా అయితే అయిపోయింది రెండు ఇడ్లీలు రెండు చపాతీలు ఏటు ముక్కలేదన్నారా నన్ను రాగట్లేదు టేస్టీగా ఉంది కదా అని గట్టి లాగించాను ఇవో రెండు ఇడ్లీలు రెడీగా ఉన్నాను తినడానికి నాకు మంచి ఆకలి మీద ఉన్నాను ఎందుకంటే వీళ్ళు నాన్న పంపించి డ్యూటీకి పంపించి అతను ఫుడ్ పెట్టి ఇడికి పెట్టి టైం పట్టేసింది నాకు ఇప్పుడైతే గబగబా తినేసి టీ తాగేస్తాను ఎవరు ఉండట్లేదు అక్కడ అలాగే ఇక్కడ ఉండట్లేదు కానీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు కానీ బాబుగడు ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు వాడికి వాడు ఆడుకున్నా ప్రశాంతంగా ఉన్నాడు ఇంకా 3 నెలలండి ఇంకా తిరుగుతాడు చుట్టూ అమ్మ అమ్మ తిరుగుతాడు ఇంకొండి నెక్స్ట్ 9 9 9 నెలలన బర్త్డే అయిపోద్ది బాబుగడికి ఇంకా స్కూల్లో జాయిన్ చేసి అక్షరాభిషేకం చేసుకొని 5 సంవత్సరం వచ్చేస్తుంది హ్యాపీ స్కూల్ జాయిన్ చేస్తే నాకు హ్యాపీయే ఇంటికి తాగేశాను హ్యాపీగా ఇంకా ఖాళీగా ఉంది టైం ఉంది కదా మా ఆయన వచ్చి టైం కూడా అయిపోతుంది ఇంచుమించుగా అందుకుంచి రైస్ పెట్టాను ఈలోగా ఇది ఉడికితుంది రైస్ ఉడికిపోయింది ఇగోండి కొద్ది ఇవి చిన్న ఉల్లిపాయలు కదా తొక్కలు తొందరగా రావని నేను నానబెట్టాను ఎవరైనా చిన్న ఉల్లిపాయలు అయితే ఇలా నానబెట్టుకుని వాటర్లో తొందరగా తొక్కు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇంకా కర్రీకి పెట్టడమే తప్పేముంది ఈ బుక్ చూపించా చదువుకుంటుంది ఏదో రాసుకుంటుంది సీక్రెట్ గా ఓకే ఇవ్వండి ఏముండిందా అని చూద్దాం అని చెప్పి వచ్చా మా ఆవిడ తయారు చేసిన వేడి వేడి ఫ్రై చికెన్ చూస్తారా చూడండి ఫ్రై చికెన్ ఏంటి కాంబినేషన్ ఏంటి అంటనా ఇది అన్నంలో కలుపుకొని చికెన్ కలుపుకొని పక్కన టమాటా పిక్కలు పెట్టుకోండి తయారు చేసింది ఏనా కొన్నిదేని పెట్టుకుంటే పక్కన పెట్టుకోండి అంటే చికెన్ కూర తింటూ పిక్కలు తినాలా అన్నం కలుపుకుంటామా రైస్ కలుపుకున్నాము పక్కన చేసుకోండి ట్రై చేయండి చూడండి చిట్కా పాటించండి అందరూ కూడా ఒక అన్న రెండు ఇదే పాటిస్తాం ఎందుకంటే వేడివేడి అన్నంలో కలుపుకుంటూ పిక్కొని దానికి మీద పెట్టుకుంటాం ఒక అలవాటు ఫస్ట్ నుంచి దాని గురించి మా ఆయనకి రుచి ఎలా ఉంటుందో చెప్తామనేసి ఇచ్చాను ఇంకో టమాటా పిక్కలు ఆవిడ చికెన్ చికెన్ ఉండింది పక్కనే టమాటా పిక్కలు అంట ఇది కలుపుకొని చికెన్ కలుపుకొని తిని టమాటా చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ చేయండి ట్రై చేస్తాం ఏం కావాలి అంటే మేము ఫస్ట్ నుంచి అలవాటు మాకు అలా తిండాము మీకు ట్రై చేయమను మీకు నచ్చితేనే ట్రై చేయండి ఎవరైనా కానీ మా ఆయనకు బాగా నచ్చిందంటే నాకు బాధ పెట్టకూడదు అని తినేస్తున్నారు కర్రీ బాగుందా థ్యాంక్ యూ అయింది నాది భోజనాలు అయిపోయి పాపగడిది కూడా అయిపోయింది చికెన్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉండు ఇలాగే వండు అన్నారు రోజు అది మరీ మంగళవారం తినం మేము బుధవారం లక్షవారం తింటాము ప్రతి అలాగే వండితే ఆయిల్ పెట్టేస్తా అన్నాను ఎందుకో 2 వారాలకు ఒకసారి వండుతాను అలాగే అన్నాను కొంచెం వాటర్ వేసి వండుతాను ఈసారి మాత్రం మీ ఫ్రై టైప్లో వండిస్తానే అన్నాను
ఫోన్ చేసి మరి నవీ నాకు ఫ్రై టైప్ కావాలి ఫ్రై టైప్ కావాలని 10 సార్లు అన్నారు సరే అని ఫ్రై టైప్ చేశాను ఇంకా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది సాయంత్రం అయితే ఏదో స్నాక్ ఐటమ్ చేయమన్నారు నేను ఒక్కదాన్ని చేసి తినేది వేరు మా ఫ్యామిలీ చూస్తేనే నాకు హ్యాపీ కదా అందుగురించి అన్ని వివరించి మెజర్మెంట్తో అన్ని కొలతలతో చెప్తాను ఓకేనా ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే నేను కూరగాయలు సర్దుబోతున్నాను పొద్దున్న మా ఆయన అయితే కూరగాయలు తెచ్చారు సర్దేస్తే పని అయిపోతుంది మా ఆయన చెప్పిన ఐటెం చేయాలి అందుగురించి అని అయితే అది స్నాక్ ఐటెం చేయాలి అందుగురించి ముందైతే మనం కూరగాయలన్నీ సర్దిద్దాము అంటే ఎన్ని కూరగాయలు తెచ్చారు చూసారా మామిడిపళ్ళు నా ఫేవరెట్ అని మామిడిపళ్ళు కూడా తెచ్చారు రోజు బతుకులు ఆడుకుంటే దాన్ని ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తాకండి పెద్ద ఉల్లిపాయలు తండి అనేసి తెచ్చారు ఇవన్నీ ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసేస్తాను హాయ్ 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 వంగర ఇదిగోండి ఇప్పుడే పాడుకొని లేచాడు వాడు బయట కాసేపు ఆడదామంటే ఎవరు లేరు ఎవరింట్లో అలా ఉన్నారు ఇదిగోండి కూరగాయలు అయితే మొత్తం సర్దేశాను ఇప్పుడు వన్ బై వన్ పెట్టుకోవాలి కూరగాయలు అన్నీ సర్దేశాను సర్దినప్పుడు వీడియో తీయలేకపోయింది తప్పుగా అనుకోకండి అన్నీ మొత్తం గలీజ్గా ఉంది ఇప్పుడైతే ఇది క్లీన్ చేసుకోవాలి కరేపాకు కాళ్ళు అవన్నీ తీసి ఒక్కసారి మనం కూర్చుంటే అలా చేసి అనిపిస్తుంది పని అండి మొత్తం క్లీనింగ్ అయిపోయింది మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ వంట కదా ఒకటి ఉండిపోయింది మధ్యాహ్నం తిని సామాన్లు ఉన్నాయి కొద్దిగా టీ చేసుకొని తాగేసిన తర్వాత మిగతా పనులు చేస్తాను మా ఆయన అడిగిన స్నాక్ ఐటెం కూడా చేస్తాను అప్పుడే అరిసిన వేస్టే ఇదిగోండి మా ఆయన ఫోన్ చేసి నాకు ఇష్టమైనది చేసావా లేదా స్నాక్ ఐటెం అన్నారు టీ తాగేసి చేస్తానంటే చేసేస్తే చెప్తావు అన్నారు చేసి చూపెడుతుంది అవి చూడండి మీరు కూడా చూడండి అతనికి చూపెడతాను వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ అల్లరి అల్లరి నవ్య ఇదిగోండి ఏం చేస్తుందో తెలుసా నా కోసం వచ్చిన వెంటనే ఏమండి మీకు ఎందుకు క్యారెట్ వడలు చేసి పెడతానని అన్నది నేను వచ్చినంత వరకు క్యారెట్ ముక్కలు అలాగే ఉన్నాయి వడలు అలాగే ఉన్నాయి ఎందుకు నాగిందనంటే నేను వచ్చి వీడియో తీస్తానట అందుకోసం అని చెప్పేసి క్యారెట్ వడలు అలా చేయకుండా నొగ్గేసింది ఇప్పుడు ఏం చేయాలి నాకు ఆకలిసేస్తుందని చూస్తున్నాను చూద్దాం ఏటమ్మా ఏటేటి ఐటమ్స్ కావాలి చెప్పు ముందు ఇంకోటి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ శనగపప్పు ఇవి గ్రైండ్ చేసుకోవాలి నానబెట్టేసి ఏ శనగపప్పు అది ఇది శనగపప్పు మామూలు శనగపప్పు మామూలు శనగపప్పు తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి దీంట్లోనే కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకొని ఇది వేసుకోవాలి ఓకే ఉల్లిపాయ గ్రైండ్ చేయక్కర్లేదు పప్పును తెల్లుల్లిపాయలు గ్రైండ్ చేయాలా ఓకే ముందుగా వేసేసాను ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఓకే రుబ్బేసింది మొత్తం గారగారగా రుబ్బాలి మరీ పేస్ట్లో రుబ్బకూడదు ఓకేనా ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు క్యారెట్ ఉల్లిపాయల్లో కలిపియాలి ఎంతనా కొత్తిమీర కూడా రుబ్బక్కర్లేదా రుబ్బక్కర్లేదు చిన్న చిన్న వేసాం కదా ముక్కలు మనము మరక్కర్లేదు ఉదయం ఏమో చికెన్ టమాటా పచ్చడి అని చెప్పి ఆమె ప్రయోగించావు ఇప్పుడేమో ఇది ప్రయోగిస్తున్నావా ఇందులోనా తగినంత సాల్ట్ వేయాలి తెలియలేదా ఇవన్నీ మా ఈ ఆనందంలో నవ్య ఎప్పుడు లేనిది సడన్ గా ఏటైతే గారెలు చేస్తున్నాడు ఆనందంలో కరెంటు కూడా తీసాడు ఆ చీకట్లో గారెలు ఎలాగ వేస్తుందో చూపిస్తున్నాడు చూడండి మామూలుగా గారెలు వేస్తేనే వంక టెంకర్లు అయిపోదని ఇంక ఇప్పుడు చూడాలి ఎలాగైనా సరే మనం అందరం ఎప్రిషియేట్ చేసి నవ్య సాధించాలి విన్ అవ్వాలి అని చెప్పేసి ప్రయత్నిద్దాం ఓకే చూడండి ఎంత చక్కగా మొదటిసారి ప్రయోగం చేస్తున్నాడు అంత బాగా రావాలి దాన్ని పెట్టుకోండి అందరూ నా మీద ప్రయోగించడం కాదు ఏ బాగుంది బాగా తిలుతుంది అంటే తిలుతుంది అంటే బాగానే వచ్చింది అంటారు ఓకే
కిడ్నీ ఫ్రై అయిపోతున్నాయి గారెలు మా నవ్య చేతి వంట. అందరూ కూడా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో గారెలు అనేవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా? మర్చిపోదు, మీ అమూల్యమైన కామెంట్సే మాకు శ్రీరామ రక్ష. మీరు ఎప్పుడు కామెంట్ చేస్తేనే కదా మాకు ఏ విషయమైనా తెలుస్తుంది. అది కాదు హైలైట్, చీకట్లో కూడా గారెలు చేస్తారు చూసా మా వ్యూవర్స్ కోసం, అది హైలైట్ మాకు. ఓకేనా? అయిపోయింది గారెలు, సూపర్ బాగా అయింది చూడండి. మా ఆయన టేస్ట్ చేసి చెప్తేనే నాకు అదో కొద్దిగా ఆయిల్ ఇంకనే పర్లేదు. ఓకేనా? వ్యూవర్స్ అందరూ కూడా అభిమానంతో దేవుడు కరుణించాడు, కరెంటు ఒడగడు కరుణించాడు, కరెంట్ వచ్చింది. ఇదిగోండి ఆనందంలో రెండో వాయు కూడా అయిపోతుంది. ఫస్ట్ వాయు అయిపోయింది, చూద్దాం టేస్ట్ ఎలాగ ఉందో. ఊతండ్రు వాయిన్ అయితే గారి ఇది దేంతో తింటే మంచి బాగుంటుంది తెలుసా? గ్రీన్ చట్నీ, గ్రీన్ చట్నీ ఇంకా టమాటా ఏదో ఉంటుంది కదా, అది అది పేరు రాలేదు కానీ అది కొద్దిగా మీడియం లో, మీడియం కానీ ఇంకా తప్పు పెట్టి చిన్న దీంట్లో పెడితే ఆల్రెడీ మీడియం లో అయిపోయి బాగుంది, కొంచెం చిన్నది దవ్వాలి కానీ టేస్ట్ మాత్రం అది పెట్టింది. థ్యాంక్ యూ, మళ్ళీ మళ్ళీ చేసి పెట్టారు కాబట్టి నేను వచ్చినంత కాక్కు వండి రెడీ పెట్టి ఉంచితే నేను తినాను. అలాగే అలాగే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, మెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ. గుడ్ మా ఆయన అయితే మెచ్చుకోండి చాలు, మనకి ఇంకేడుకెళ్ళి ఇంత కష్టమంతా ఫలితం దక్కుతుంది. థ్యాంక్ యూ. ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా, ఈజీ ప్రాసెస్, సింపుల్ ఈజీ ఏమి కాదు. క్యారెట్ పొడులు ఈ వేడి వేడిగా క్యారెట్ పొడులు అయితే రెడీ అయిపోయి మా ఆయన అయితే బాగోని అని రెండు కట్ కట్ లడించి తినేసి వెళ్ళిపోయారు. ఎలా బాగా చేసిందో లేదో నవ్య అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రుచిగా అయితే మాకు అనిపించే మీకు ఎలాగోని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అయితే భోజనాలు అంతా కంప్లీట్ అయిపోయింది. మా ఆయన అయితే మొత్తం పడుకునిపోయారు, నేను మా బుజ్జిగాడు వాడికి ఏదంటుందని అవన్నీ మాటలైతే నేర్పిస్తున్నాను. ఇప్పుడు దాకా బాగానే చెప్పాడు, డ్యాన్స్ చేస్తూ చేతులు ఊపితే ఎలాగంటే అలా చేయమంటే అలా చేస్తున్నాడు. అందుకే కావాలి. మా ఆయన అయితే గారెలు అయితే సూపర్గా ఉన్నాయి. క్యారెట్ వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు. మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి బ్లాగ్, ఇంకేటి ఇంకా హ్యాపీ పడుకుని పోవడమే. మా బాబు కూడా ఎంతవరకు తెలివిసి ఉంటే నేను అంతవరకు ఉంటాను, ఆడు ఆడుతాడు కదా హ్యాపీగా అనేసి ఉండిపోతాను. నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ నైట్, గుడ్ నైట్, బాయ్.